ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది రోజుకో ట్విస్ట్లా మారుతుంది. ఎప్పుడు ఏ నాయకుడి పేరు మీద ఒక కుంభకోణం బయటకు వస్తుంది, ఎప్పుడు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన మంత్రులు పేర్లు అవినీతి స్కామ్లో తెర మీదకి వస్తాయి అనేది ఒక సంచలనంగా మారుతుంది. క్షణ క్షణానికి ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. తాజాగా ఇప్పుడు ఒక ఇద్దరు మాజీ మంత్రులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక మంత్రి చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ ఇద్దరు మాజీ మంత్రులు ఎవరు అంటే, ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్లో పేర్లు వినిపిస్తున్నాయి. ఇది రెండు పేర్లు, ఒకటి అచ్చెన్నాయుడు, రెండు పితాని సత్యనారాయణ. అంటే వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ సర్కారు విడిచిపెట్టేది లేదు అని వార్నింగ్ ఇవ్వడం వెనక అసలు కారణం ఏంటి అనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కార్మిక శాఖ గాడి తప్పింది అనేది ప్రస్తుతం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే కార్మిక శాఖను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు మాట్లాడుతూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈఎస్ఐలో బయటపడిన భారీ కుంభకోణం విషయం మీద మాట్లాడుతూ ఈ స్కామ్లో గతంలో మంత్రులుగా ఉన్న అచ్చెన్నాయుడు అలాగే పితాని సత్యనారాయణ ప్రమేయం ఆధారాలతో సహా బయటపడిందని మంత్రి జయరాం చెప్పడం, ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లామని, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాము, ఇందులో ఎలాంటి రెండో థాట్ లేదు, ఖచ్చితంగా కార్మిక శాఖ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని బాహాటంగా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన కార్మిక శాఖ అధికారులతో 16 అంశాల మీద మొత్తం చర్చించారు. రాష్ట్రంలోని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడం, ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, అదే టైంలో ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. పిల్లల్ని పనికి కాదు బడికి పంపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని తెర మీద తీసుకొచ్చారని చెప్పడం, వెంటనే ఆ చిన్నారుల తల్లుల అకౌంట్లలో 15,000 రూపాయలు చొప్పున జమ చేశారు. అక్కా చెల్లెమ్మలు కూడా వారి బిడ్డలను చదివించుకోవాలని చెప్పి జగన్ గారు ఆలోచిస్తున్నారు. ఎంత అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ అద్భుతమైన పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడైనా తప్పు జరిగిందని తెలిసినా గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడిందనే విషయాలు వెలుగులోకి వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు మాజీ మంత్రుల్ని వదిలిపెట్టే లేదు, కఠినంగా శిక్షించి తీరతామని చెప్పి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.